ప్రకాశం జిల్లాలో 75 లక్షలు విలువ చేసే ఎర్రచందనం 46 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహించామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారణ కాగా కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన శివకుమార్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు. అధిక మొత్తంలో వచ్చే డబ్బులకు ఆశపడి నెల్లూరు సమీపంలోని అడవుల్లో ఎర్రచందనం చెట్టు నరికి ఫారెస్ట్ అధికారులు కళ్లు కప్పి తరలిస్తుండగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ తనిఖీల్లో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ షేక్, నాయిబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మన టంగుటూరు దగ్గర ఉన్న టోల్ ప్లాజా దగ్గర మా యొక్క ఎస్పీ గారు అయిన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారాన్ని పురస్కరించుకొని ఎర్రచందనము స్మగ్లింగ్ అవుతుంది ఒక వాహనంలో అని తెలిసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మన సిఐ సింగరాయకొండ శ్రీనివాస్ గారికి, అలాగే ఎస్ఐ గారైన మరి రసూలు గారికి చెప్పడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని పురస్కరించుకొని వారి యొక్క సిబ్బందితోటి, అలాగే మధ్యవర్తుల సహాయంతో టోల్ ప్లాజా దగ్గర నిఘా పెట్టి బొలెరో మ్యాక్స్ ట్రక్, ఇది AP 26 TG 008 వాహనం. ఇది ఈ వాహనము మనకి నెల్లూరు సైడ్ నుంచి నిండుకొండ వెళ్తుంది, దీన్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని చెక్ చేయగా దీంట్లో 46 ఎర్రచందనం దొంగలు మరి దొంగతనంగా రవాణా జరుగుతున్నాయి. దీని యొక్క వెయిట్ చూస్తే మరి 1556 కేజీల దాకా ఉంది. దీని యొక్క మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనము 75 లక్షల దాకా యూజ్ చేస్తాము. అయితే ఈ యొక్క బొలెరో మ్యాక్స్ ట్రక్ యొక్క డ్రైవరు కందగట్టల శివకుమార్ ఇలియాస్ చిన్న, ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి 32 సంవత్సరాలు ఉంటాయి. ఇతను శాంతినికేతన్ స్కూల్ దగ్గర కల్లూరు గ్రామం కర్నూలులో ఉంటున్నాడు. ఇతను మొదట్లో ఈ యొక్క పెద్ద ఈ బస్సెస్లోను డ్రైవర్ కింద పనిచేసేవాడు. ఒకసారి ఒక రోడ్డు ప్రమాదంలో అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని పోలీసు వారు సీజ్ చేయడంతో